కాలం గడుస్తున్న కొద్దీ బ్యాటరీ టెక్నాలజీ మరింత మెరుగవుతుంది. టెక్నాలజీలో పురోగతితో బ్యాటరీల జీవితకాలం కూడా పెరుగుతుంది. పదేళ్ల క్రితం ల్యాప్టాప్ బ్యాటరీలు ఇలా ఉండేవి కాదు. వాటి సామర్థ్యం కొన్ని వందల సైకిళ్లకు మాత్రమే పరిమితమై ఉండేది. అంటే కొన్ని వందల సార్లు ఛార్జింగ్ తర్వాత బ్యాటరీ క్షీణించడం మొదలయ్యేది. నేడు ల్యాప్టాప్ బ్యాటరీల జీవితకాలం 3 నుంచి 5 ఏళ్ల వరకు ఉంటుంది. వీటికి 500 నుంచి 1000 సార్లు మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. చాలా మంది బ్యాటరీలకు ప్రతిసారి పూర్తిగా ఛార్జింగ్ పెట్టాలని అనుకుంటారు. అదే సమయంలో ఎక్కువ కాలం మన్నిక ఉండాలని ఆశిస్తారు. ల్యాప్టాప్ కు అలా ఛార్జింగ్ పెట్టి ఉంచటం, 100% ఛార్జింగ్ ఎక్కించటం సురక్షితమైన విధానమే. చాలా మంది ఇలానే చేస్తుంటారు. లెనోవోతో పాటు కొన్ని ఇతర బ్రాండ్ల ల్యాప్టాప్లలో కొన్ని ప్రత్యేక సెన్సార్లు ఉంటాయి. ఇవి ఛార్జింగ్ అతిగా ఎక్కకుండా బ్యాటరీ వేడెక్కకుండా అడ్డుకుంటాయి. అయితే ప్రతిసారి బ్యాటరీ 100% నిండేలా ఛార్జింగ్ పెడితే బ్యాటరీ జీవితకాలం తగ్గుతుంది. ఇటీవల కాలంలో ఎక్కువ ఛార్జింగ్ పట్టేలా టెక్నాలజీలో మార్పులు చేస్తున్నారు. దీంతో పూర్తిగా ఛార్జింగ్ పెడితే బ్యాటరీలు త్వరగా దెబ్బతినే అవకాశం ఎక్కువ. అదే ఎక్కువ ఉష్ణోగ్రతలో ఛార్జింగ్ పెడితే ఇంకా వేగంగా బ్యాటరీలు క్షీణిస్తాయి. 100% ఛార్జింగ్ పెట్టడం అంటే బ్యాటరీలో ఒత్తిడిని పెంచుతున్నట్లు లెక్క అని నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీకి చెందిన కెంట్ గ్రిఫిత్ చెప్పారు. హెచ్పీ ల్యాప్టాప్ తయారీదారులు కూడా ఇదే చెబుతున్నారు. 24 గంటలు ల్యాప్టాప్లకు అలానగే ఛార్జింగ్ పెట్టి ఉంచమని హెచ్పీ ఎప్పుడూ సూచించదు. ప్రస్తుతం బ్యాటరీలు 100% ఛార్జింగ్ ఎక్కిన తర్వాత ఓవర్ ఛార్జింగ్ అవ్వకుండా అడ్డుకునే టెక్నాలజీలు చాలా ఉన్నాయి. దాదాపు అన్ని ల్యాప్టాప్స్లోనూ ఈ టెక్నాలజీని వాడుతున్నారు. అయితే 100% ఛార్జింగ్ అలానే కొనసాగితే బ్యాటరీపై ఒత్తిడి పెరుగుతుంది. దీర్ఘకాలం ఇలానే కొనసాగితే బ్యాటరీ క్షీణించడం మొదలవుతుంది అని హెచ్పీ వివరించింది. అంటే బ్యాటరీని 100% కంటే తక్కువ ఉండేలా చూసుకుంటే తప్పకుండా బ్యాటరీ మన్నిక పెరుగుతుంది. ల్యాప్టాప్ పూర్తిగా ఛార్జింగ్ పెట్టి ఉంచే సమయాన్ని తగ్గించాలని లేదా 80% ఛార్జింగ్ అయ్యాక ఛార్జర్ను తీసివేయాలని నిపుణులు సూచిస్తున్నారు. 50% ఛార్జింగ్ ఉన్నప్పుడు బ్యాటరీలు మెరుగ్గా పనిచేస్తాయి. అందుకే 20 నుంచి 80% మధ్య ఛార్జింగ్ ఉండేలా చూడాలని నిపుణులు సూచిస్తున్నారు అని రోల్ఫ్ చెప్పారు. ఎక్కువసేపు ఛార్జింగ్ పెట్టి అలానే ఉంచితే సర్ఫేస్ ల్యాప్టాప్ల సామర్థ్యం త్వరగా తగ్గే అవకాశం ఉంది అని మైక్రోసాఫ్ట్ కూడా హెచ్చరించింది. సర్ఫేస్ ల్యాప్టాప్లు అలానే ఛార్జింగ్ పెట్టి వదిలేయకూడదు. ఒకవేళ అలానే ఛార్జింగ్ పెట్టేయాలని మీరు అనుకుంటే వెంటనే బ్యాటరీ ఛార్జ్ లిమిట్ మోడును ఆన్ చేయాలి అని మైక్రోసాఫ్ట్ వివరించింది.